నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, లలిత ఉపాసకురాలు నిఖిల కిరణ్మయి గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మా, కళ్ళుప్పు, ఇలా ఉప్పు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు కదా, అంటే ఇంట్లో కార్నర్స్కి కళ్ళుప్పు పెడుతూ ఉంటారు చాలామంది. ఎందుకు పెట్టాలి, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి, అండ్ ఎలా పెట్టాలి? చాలా సింపుల్గా లాజిస్టిక్గా మనం ఆలోచిస్తే చిన్న లాజిక్ చెప్తాను జాహ్నవి. ఇప్పుడు మనం గ్లోబ్ అంటాం, మన ప్రపంచం అంతా గుండ్రంగా ఒక గ్లోబ్ స్వరూపంగా తిరుగుతూ ఉంది, దాని చుట్టూ దాన్ని తిరుగుతూ. అలా ఉన్నటువంటి గ్లోబ్లో నీకు దాదాపు మ్యాప్ మనం చూసుకుంటే ప్రపంచ దేశాలన్నీ కలిపితే ఒక గుప్పెడు ఉంటాయి, మిగతా అంతా ఏముంది, బ్లూ కలర్లో సముద్రమే ఉంది. ఆ సముద్రము అంటే అర్థం ఏమిటి అంటే ఉప్పుతో కూడుకున్నటువంటి, నీళ్ళతో ఉన్నటువంటి సముద్రం. ఆ ఉప్పుతో ఉన్నటువంటి అన్ని నీళ్లు పెట్టడంలో అంతరంగం ఏంటి, భగవంతుడు అనేవాడు ఒక శక్తి అనేది మన పైన ఉంటే దానికి నువ్వు అమ్మవారిని పేరు పెట్టుకో, అయ్యవారిని పేరు పెట్టుకో, జీసస్ అని పేరు పెట్టుకో, లేకపోతే అల్లా అని పేరు పెట్టుకో, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, దేవుడు ఒక శక్తి మన పైన ఉన్నారు. ఓకే, ఆ శక్తి నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతారు. నేను వాళ్ళకి ఏం పర్టికులర్గా ఒక పేరు లేదు, ఒక మతము లేదు వాళ్ళకి, దే ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్. సో ఆ శక్తి ఒక 30% మాత్రమే భూమి ఇచ్చి ఇందులో మీరు బాగుండండి రా అని చెప్పి మన చుట్టూతో 70% వాటర్ పెట్టింది. ఆ వాటర్ అయినా కొన్ని తాగడానికి వీలుగా ఉండే వాటరా, కాదు, సాల్ట్తో కూడుకున్నటువంటి వాటర్. అంటే ఆ వాటర్తో మనం సాల్ట్ చేసుకుంటాం యాక్చువల్గా, అంతే కదా. ఆ వాటర్ అంతా తోడేసేసి ఒడ్లో మనం అది వారపోస్తే అదంతా ఉప్పు కింద మారిపోతుంది, నీళ్ళన్నీ ఆవిరైపోయి, అవునా కదా. అలాగే సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి ఇంటికి రండి, ఒక గంట ఏం స్నానం చేయకుండా ఉండండి, ఒంటి మీద నుంచి ఉప్పు రాలుతూ ఉంటుంది, అవునా కదా. సో ఉప్పుతో కూడుకున్నటువంటి అంత మహాసముద్రాన్ని మన చుట్టూతో 70% నింపేసి ఈ 30% భూమిని మధ్యలో అడ్డుపెట్టిందంటే అర్థం ఏంటంటే ఆ శక్తి ఈ 30% భూమి నిలబడాలంటే ఇంత ఉప్పు చుట్టుపక్కల ఉండాలి. ఉప్పు వల్ల రక్షణ, ఏది కదలకుండా ఉంటుంది, ఏది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఊరగాయ చేయాలి, ప్రధాన ద్రవ్యం ఏమిటి, ఉప్పు. ఆ ఉప్పు తగ్గిందనుకో ఏమవుతుంది, అవతల పడేసుకోండి, అవునా కదా. ఆ ఉప్పు ఉంటే ఏది పాడవదు, ఉప్పు ఉంటే ఏది వాసన రాదు, ఉప్పు ఉంటే ఏది దూరం దూరం వెళ్ళిపోదు, ఒకే చోటు ఉంటుంది, అవునా కదా. ఇలా ఆలోచిస్తే ఉప్పు ఎలాంటి శక్తి కలిగింది అంటే మనలో ఉండేటువంటి అనవసరమైన విషయాల్ని బయటికి లాగేసి మనల్ని మనంగా ఉంచుతూ ఉంటుంది. అందుకనే మనసు బాగాలేదు, నాకెవరో మనిషి దిష్టి తగిలింది, లేకపోతే కంటి చూపు ఎవరిదో సరిగా పడలేదు అనగానే ఇంటికి వెళ్ళగానే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు చేతిలో తీసుకుని గబగబ తిప్పేస్తారు. ఏ ఉప్పు తిప్పితే మనకెందుకు బాగుంటుంది, ఎప్పుడన్నా ఆలోచించామా ఎందుకు? ఆ ఉప్పు ఏం చేస్తుందంటే ఆ ఎంత మనిషి దగ్గరికి వెళ్తూ ఉంటుందో అంత మనిషిలో ఉండేటువంటి అనవసరమైన విషయాన్ని తను ఆకర్షించేసుకుంటూ ఉంటుంది. అందుకనే సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే మూత లేనటువంటి ఉప్పు గిన్నెని కనుక అలాగే ఉంచితే ఒకరోజు అది విషంతో సమానం, ఎందుకంటే అందులోకి మొత్తం నెగిటివ్స్ అన్నీ వచ్చి చేరిపోతాయి. ఓకే, దాన్ని అట్టిపెట్టి జాగ్రత్తగా ఉంచాలి, అమృత తుల్యంగా ఉప్పుని వాడుకోవాలి వంట పదార్థాల్లోకి. అంటే ఎప్పుడు దాని మీద మూత పెట్టాలి, ఆ ఉప్పునే మూత పెట్టకుండానో లేకపోతే కింద పడేసో. ఇప్పుడు మనం కింద గోళ్ళలో పేపర్లు వేసుకుంటాం, పేపర్లు వేసుకుని చక్కగా నీట్గా సర్దుకుంటాం. అక్కడ చూడు, మనం తీసేటప్పుడు వేసేటప్పుడు కాస్త ఉప్పు కింద పడింది అనుకో, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఉప్పు బయట ఉండి ఉండి ఎనర్జీస్ని అన్ని నెగిటివ్ ఎనర్జీస్ని పీల్చేసుకుని నీళ్ళలాగా అయిపోయి అక్కడంతా జిడ్డుగా అయిపోయి మొత్తం పేపర్ అంతా పాడైపోయి అబ్బాయి ఎప్పుడు ఈ రూమ్ ఇదంతా ఎప్పుడు మారుస్తాం అనేటువంటి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మూత లేనటువంటి ఉప్పు విషంతో సమానం, మూత ఉన్నటువంటి ఉప్పు అమృతంతో సమానం. ఈ అమృతాన్ని విషంగా మార్చుకోవాలన్నా మనమే, విషాన్ని అమృతంగా మార్చుకోవాలన్నా మనమే. దాంట్లో మార్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే దాన్ని వాడుకునేటువంటి విధానం తెలియాలి. అందుకనే 70% ఉప్పు నీళ్ళతో ఉన్నటువంటి సముద్రాన్ని మన చుట్టుపక్కల పెట్టినటువంటి ఆ శక్తిని, అది ఇచ్చినటువంటి మెసేజ్ని జాగ్రత్తగా మనం పట్టుకుంటే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ఇంట్లోనూ, లేకపోతే మనకున్నటువంటి ఈ దేహంలోనూ మనకి నచ్చినటువంటి ఒక పరిస్థితి కనుక ఏర్పడితే ఈ ఉప్పుని దీని దగ్గరికి ఎంత దగ్గరగా తీసుకుని ఎంత ఓపెన్గా పెడితే ఆ మనలో మనకి నచ్చినటువంటి విషయమో, మన ఇంట్లో మనకి నచ్చినటువంటి విషయమో వెంటనే అది ఆకర్షిస్తుంది, ఆకర్షించి దాంతోపాటు తీసుకెళ్ళి ఏ కార్నర్కి ఉప్పు పెట్టడం వల్ల ప్రతి కార్నర్కి పెట్టాలి. ఇప్పుడు హాల్, 2 బెడ్రూమ్స్ లేకపోతే 3 బెడ్రూమ్స్, ఒక కిచెన్, డైనింగ్ రూమ్, బాల్కనీ, ఇవి యాక్చువల్గా అపార్ట్మెంట్ల ఇది కల్చర్లో మనకి కనపడేటువంటి విభాగాలు. ఇందులో నా ఇంట్లో నాకు నెగిటివ్గా అనిపిస్తుందండి, ఎందుకో మనశ్శాంతి లేదు, ఏ నెగిటివ్ లేదు కానీ నాకు నిద్ర పట్టట్లేదు. సింపుల్ విషయాలు చెప్పుకున్నాం, మరి పెద్ద పెద్ద విషయాలు మనకు అనవసరం. నాకు నిద్ర పట్టట్లేదండి, పైగా ఏంటో మా మధ్య మాటలు తగ్గిపోయినాయి, అలానే మేమేం పోట్లాడుకోవట్లేదు, మాటలు తగ్గిపోయినాయి, ఏదో కాస్త ఎవరికి వాళ్ళు కామ్గా ఉంటే బాగుండరా బాబు అనేటట్ల పరిస్థితిగా ఉంది. అదొక ఇంట్లో ఏంటో చిరాకు,
ఇంటికి వెళ్ళాలంటే అబ్బా వెళ్ళాలా అనిపించే ఫీలింగ్, ఇవన్నీ కూడా నెగిటివ్నెస్ మన ఇంట్లో ఉంది అనడానికి ప్రధాన కారకాలు, మూలకాలు. సో ఇలా అనిపిస్తున్నటువంటి ఇంట్లో హాల్ దగ్గర నుంచి ప్రతి కార్నర్, అంటే హాల్కి ఒక 4 కార్నర్స్ ఉంటాయి. 2 బెడ్రూమ్స్ అనుకుంటే 2 బెడ్రూమ్స్కి 4 కార్నర్స్ ఉంటాయి. అలాగే డైనింగ్ హాల్ అనుకుంటాం, 4 కార్నర్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ బాత్రూమ్స్, 4 కార్నర్స్. ఇందులో బాత్రూమ్స్ ఒక 2 విషయాన్ని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని రూమ్స్లోనూ కూడా వీలైనంత వరకు 4 కార్నర్స్లోనూ చిన్న చిన్న గ్లాసెస్, యూజింగ్ త్రో గ్లాసెస్ ఉంటాయి. ఇవి మన ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ, లేకపోతే మామూలు పేపర్తో చేసినటువంటి టీ గ్లాసెస్ కానీ, వీటిల్లో నిండా గళ్ళ ఉప్పు, నిండా ఇలా ఇలా కోన్ లాగా రావాలి, ఫ్లాట్గా కాదు, నిండా ఇలా కోన్ లాగా వచ్చినటువంటి ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ని ప్రతి కార్నర్లోనూ ఇంక్లూడింగ్ బాల్కనీస్లో పెట్టేసేసి ఎవ్రీ వీక్కి ఒకసారి, ఏ రోజు పెట్టారు అది మన ఇష్టం, మీకు వీలుగా. వీలైనంతవరకు ఉప్పు అనేటువంటిది మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తాం కనుక మంగళ శుక్రవారాలు కాకుండా చూసుకుంటే మంచిది. అంతకుమించి రూల్ ఏం లేదు. తిథులతో వారాలతో ఇంతవరకే ఆలోచన, వారము మంగళ శుక్రవారాలు కాకుండా పెట్టుకోవడం. తిథి మన ఇష్టం, ఏదో ఒక రోజున మనకి వీలుగా ఉన్నటువంటి రోజున అన్ని వైపులా ఈ ప్లాస్టిక్ గ్లాసెస్లో ఉప్పు పోసేసి శుభ్రంగా పెట్టేసి వీక్లీ ఒకసారి, వీలైనంతవరకు శనివారం నాడు ఉప్పు తీసేసేటట్లుగా కనుక పెట్టుకుని, ఆ ఉప్పుని ఏం చేయాలి వెంటనే అందరూ అడుగుతారు, నీళ్ళలో కలిపేసి వాష్ బేసన్లో లేకపోతే లెటిన్ సింక్లో వేసేసేయండి. మళ్ళీ కొత్త ఉప్పు కొత్త గ్లాసెస్లో నింపి మొత్తం అన్ని కార్నర్స్లో పెట్టండి. మన ఇల్లు మనకి తేజం చైతన్యంగా ఉండాలి, మన ఇల్లు మనకి ఆసక్తిగా ఉండాలి, మన ఇంట్లో మనం ఉండాలనిపించాలి, మన ఇల్లు వదిలి మనకి ఎక్కడికి వెళ్ళాలనిపించకూడదు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని హాయిగా సంతృప్తిగా నవ్వుకోగలగాలి, ప్రేమగా ఉండగలగాలి. ఆ పరిస్థితి మన ఇంట్లో వచ్చేదాకా ఉప్పుని ఇంత విశేషమైనటువంటి తాంత్రిక విషయంగా వాడచ్చు. అలాగే బాత్రూమ్స్ మనకి ఎంత విసుగుగా ఉంటాయో అంత నెగిటివ్నెస్ ఇంట్లో ఉన్నట్లు లెక్క. ఎప్పుడు నీట్గా ఉంచుకోవడం, నీట్గా కడుక్కోవడం, వీలైనంత వరకు బాత్రూమ్ని బాగా కళాత్మకంగా చేసుకోమని ఎక్కడ శాస్త్రం చెప్పలేదు, కానీ దుర్వాసన రాకుండా వీలైనంత వరకు వెళ్ళినటువంటి ఎవరికైనా సరే కాస్త ఉన్నంతలో వెసులుబాటుగా ఉంచేటట్లుగా బాత్రూమ్ ఉంచుకుంటూ అన్నా ఆరోగ్యవంతమైనటువంటి అట్మాస్ఫియర్ బాత్రూమ్ల ద్వారా ఇంటికంతటికీ కూడా ప్రసరింపచేయాలంటే బాత్రూమ్లో ఒక కార్నర్, అది ఏ కార్నర్ అయినా కావచ్చు, మనం సబ్బులు పెట్టుకునేటువంటి గూడు కావచ్చు, ఎక్కడో అక్కడ ఒక గ్లాస్ ఉప్పు పెట్టి అది 3 డేస్కి ఒకసారి మార్చేయండి. మిగతా అన్ని రూమ్స్లో వీక్లీ వన్స్ మార్చేయండి. శనివారం తీసేసేయండి, ఆదివారం మళ్ళీ పెట్టేసేయండి, మళ్ళీ శనివారం తీసేసేయండి, ఆదివారం పెట్టండి. బాత్రూమ్స్లో మటుకు వీక్లీ 2 times, 3 డేస్కి ఒకసారి తీసేస్తూ ఉంటే అది మళ్ళీ ఫ్లెష్ అవుట్ చేయడం, మళ్ళీ కొత్త ఉప్పు పెట్టడం, దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మన ఇంట్లో ఉండడానికి అసలు ఆస్కారమే లేదు. అలాగే కనీసం నెలకు ఒకసారి ఉప్పు గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని ఉప్పు గురించి మాట్లాడడం, నెలకు ఒకసారి అయినా సరే ఒక మంచి రోజు, అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఏదైనా ఒక రోజు మనకి మనసుకి హాయిగా ఉండేటువంటి రోజు ఒక రోజు చూసుకుని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మట్టి ప్రమిదలో కింద ఉప్పు పోసి దాని మీద మళ్ళీ ఇంకో ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి దీపాన్ని కానీ పెట్టుకుని చక్కగా 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసుకుని ఉప్పు దీపాన్ని కనుక ఇంట్లో నైరుతి మూల కానీ లేకపోతే ఈశాన్యం మూల కానీ, అంటే దేవుని గదిలో, దేవుని గదిలో అక్కర్లా, ఫ్రంట్ రూమ్లో మొత్తం ఇంటికంతా ఈశాన్యం ఒక రూమ్ అనుకుంటే ఆ రూమ్లో ఈశాన్యం మూల అలా అయినా మనం పెట్టుకోవాలి, లేదు ఆగ్నేయం మూల, ఆగ్నేయం రూమ్లో ఆగ్నేయం మూల చక్కగా ఉప్పు దూపాన్ని ఏర్పాటు చేసుకుని ఒక రోజంతా పొద్దున్న నుంచి సాయంకాలం, అంటే పొద్దున్న తెల్లారుజాము నుంచి సాయంకాలం సూర్యాస్తమయం మళ్ళీ మనం పడుకునేదాకా ఆ ఉప్పు దీపంలో ఉప్పు మీద ఆ దీపం వెలిగేటట్లుగా కనుక మనం ఉంచుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్లయితే అవి సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. మంత్లీ వన్స్ ఇది ఉప్పు దీపం, వీక్లీ 2 times బాత్రూమ్స్లో ఉప్పు, వీక్లీ 1 times మొత్తం ఇంట్లో ఉండేటువంటి ఉప్పు. అలాగే మనం వాడుకునేటువంటి ఉప్పు ఎప్పుడు కూడా మూత పెట్టి ఉండాలి. వాడుకోకుండా ఉప్పు బయట ఓపెన్గా ఉంది అంటే వీలైనంత వరకు దాన్ని తీసేసేయడం మంచిది, ఉంచుకునే కన్నా కూడా. ఇవి ఉప్పు తాలూకు విషయాలు. చాలా చక్కగా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇంట్లో ప్రశాంతంగా లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు ఎప్పుడూ ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే కళ్ళుప్పుతో మరి మనకి చక్కటి చక్కటి రెమెడీస్, ఎంత చక్కటి రెమెడీస్ అంటే, సో ప్రతిదీ సింపుల్ రెమెడీస్, ఎక్కువ ఖర్చు లేని సింపుల్ ఖర్చు, చాలా తక్కువ, జస్ట్ ఉప్పు కొనుక్కుంటే చాలు, అంతే ఖర్చుతో మంచి మంచి రెమెడీస్ అందించేశారు. మరి ఖచ్చితంగా ఈ రెమెడీస్ ప్రతి ఒక్కరు ఫాలో అయిపోయి ఇంటిని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.